పిల్లలు, మనం ఇప్పుడు చెప్పుకోబోయే పాఠం పేరు రాముడి రథం. రంగాపురం గ్రామంలో రామాలయం ఉంది. ఒకరోజు శ్రీరామనవమి వచ్చింది. శ్రీరామనవమి పండుగ రోజు రాముడిని ఊరేగించడం కోసం రాముడికి రథాన్ని తయారు చేశారు. దాన్ని చక్కగా అలంకరించారు. రాముణ్ణి రథంలో కూర్చోబెట్టారు. రాముడికి పూలమాలను వేసి గంధంతో అలంకరించారు. గంధం పూసిన తర్వాత రకరకాల పండ్లను తెచ్చి పెట్టారు. ఊర్లో వారంతా వచ్చి రాముడికి భక్తితో భజనలు చేసి రాముణ్ణి ఊరంతా రథంపై ఊరేగించారు. దీనికి సంబంధించిన ప్రశ్న జవాబులు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ అభ్యాసంలో ప్రశ్న జవాబులు చూద్దాం. మొదటి ప్రశ్న, పాఠం బొమ్మ చూడండి, ఏం జరుగుతున్నదో చెప్పండి. పాఠం బొమ్మను చూడండి, ఏం జరుగుతున్నదో చెప్పండి. పాఠం బొమ్మను చూడండి, అందులో ఏం జరుగుతుంది? ఒక ఊరిలో రథం పైన రాముడిని ఆ ఊరి జనమంతా ఊరేగిస్తున్నారు. రాముణ్ణి రథం పైన ఊరేగిస్తున్నారు. తర్వాత ప్రశ్న, ఫలం అంటే పండు. ఫలం అంటే ఏంటి? పండు. మీ ఊరిలో దొరికే పండ్ల పేరు చెప్పండి. కొన్ని కొన్ని ఊర్లలో కొన్ని రకాల పండ్లు దొరుకుతాయి కదా, మీ ఊర్లో ఏమేం పండ్లు దొరుకుతాయో చెప్పాలి. తర్వాత, నీకు ఇష్టమైన దేవుడి పేరు చెప్పండి, ఎందుకు? కొంతమందికి కృష్ణుడు అంటే ఇష్టం, కొంతమందికి రాముడు అంటే ఇష్టం, కొంతమందికి విఘ్నేశ్వరుడు అంటే ఇష్టం, కొంతమందికి సాయిబాబా అంటే ఇష్టం. ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టదైవం ఉంటారు కదా, మీకు ఏ దైవం ఇష్టమో, ఏ దేవుడు అంటే ఎక్కువ ఇష్టమో ఎందుకనో మీరు సొంతంగా రాయాలి. తర్వాత ప్రశ్న, మీ ఊరిలో ఊరేగింపులు ఎప్పుడెప్పుడు చేస్తారు? మీ ఊరిలో ఊరేగింపులు ఎప్పుడెప్పుడు చేస్తారు? కొన్ని ఊర్లలో కళ్యాణ ఉత్సవాలు చేసేటప్పుడు అమ్మవారిని స్వామివారిని ఊరేగిస్తారు. కొన్ని ఊర్లలో జాతరలు చేసేటప్పుడు ఊరేగిస్తారు. కొన్ని ఊర్లలో రథోత్సవం సమయంలో ఊరేగిస్తారు. అలాగా మీ ఊర్లో ఏ సమయాల్లో, అంటే ఏ పండగల్లో దేవుణ్ణి ఊరేగిస్తారో చెప్పాలి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో బొమ్మను చూసి వాక్యాలను రాయాలి. ఆ బొమ్మను చూడండి, అందులో ఏం చేస్తున్నారు? దేవుణ్ణి రథంపై ఊరేగిస్తున్నారు. దేవుణ్ణి రథంపై ఊరేగించారు. తర్వాత బొమ్మను చూడండి, అందులో ఏం చేస్తున్నారు? భజనలు చేస్తున్నారు. దాన్ని వాక్యంగా ఎలా రాయాలి? గుడిలో భజనలు చేస్తున్నారు. గుడిలో భజనలు చేస్తున్నారు. తర్వాత బొమ్మను చూడండి, అందులో ఏమున్నాయి? ఒక పళ్ళెంలో సీతాఫలం పళ్ళు ఉన్నాయి. పళ్ళెంలో సీతాఫలాలు ఉన్నాయి. పళ్ళెంలో
సీతాఫలాలు ఉన్నాయి. మూడు వాక్యాలు ఒకసారి చదువుకుందాం. దేవుణ్ణి రథంపై ఊరేగించారు. దేవుణ్ణి రథంపై ఊరేగించారు. గుడిలో భజనలు చేస్తున్నారు. గుడిలో భజనలు చేస్తున్నారు. పళ్ళెంలో సీతాఫలాలు ఉన్నాయి. పళ్ళెంలో సీతాఫలాలు ఉన్నాయి. వీటిలో ధ ఈ అక్షరాలు ఉన్న పదాలు ఏమున్నాయో చూద్దాం. దేవుణ్ణి ఇందులో ఈ అక్షరాలు లేవు. రథంపై, రథంలో ధ అనే అక్షరం ఉంది కదా, ఈ పదాన్ని గుర్తించాలి. ఊరేగించారు ఇందులో ఈ అక్షరాలు లేవు. గుడిలో భజనలు చేస్తున్నారు. గుడిలో భజనలు చేస్తున్నారు. ఇక్కడ భ అనే అక్షరం వచ్చింది. పళ్ళెంలో సీతాఫలాలు ఉన్నాయి. సీతాఫలాలు, ఇక్కడ భ అనే అక్షరం వచ్చింది. ఈ అక్షరాలను పదాలు ఏమేమి వచ్చాయి? రథం, భజనలు, సీతాఫలాలు. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో బొమ్మని చూసి దానికి సంబంధించిన పదాలను రాయాలి. చూడండి, ఆ బొమ్మ ఏంటి? అందులో మీకు ఏం కనిపిస్తుంది? రథం. రథం. తర్వాత బొమ్మను చూడండి, అందులో ఏం కనిపిస్తుంది మీకు? ధనం. ధనం. తర్వాత బొమ్మను చూడండి, అందులో ఏముంది? సీతాఫలం. సీతాఫలం. తర్వాత బొమ్మను చూడండి, ఆ బొమ్మలో వాళ్ళు ఏం చేస్తున్నారు? భజన. 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 ఏమేమి పదాలు రాసాం మనం? రథం, ధనం, సీతాఫలం, భజన. వీటిలో ఒత్తున్న అక్షరాలు ఏమున్నాయి చూడండి? రథం, ధ అనే అక్షరం వచ్చింది. తర్వాత ధనంలో ధ. తర్వాత సీతాఫలంలో ఫ. తర్వాత భజనలో భ. ధ, ధ, ఫ, ఫ వీటిని వర్ణమాల చార్టులో ఎక్కడున్నాయో గుర్తించాలి. మీ దగ్గర ఉన్న వర్ణమాల చార్ట్లో ఇవి ఎక్కడెక్కడున్నాయో గుర్తించాలి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో మనం కొన్ని వాక్యాలను చదువుకుందాం. భవాని 1వ తరగతి చదువుతున్నది. భవాని 1వ తరగతి చదువుతున్నది. రాధ కూడా 1వ తరగతి చదువుతున్నది. రాధ కూడా 1వ తరగతి చదువుతున్నది. భవాని సీతాఫలం తింటుంది కానీ రాధ సీతాఫలం తినదు. భవాని సీతాఫలం తింటుంది కానీ రాధ సీతాఫలం తినదు. రాధ జామ పండు తింటుంది. రాధ జామ పండు తింటుంది. రాధ, భవాని రోజు ఆటలాడతారు, కథలు వింటారు.
రాధ భవాని రోజు ఆటలాడతారు, కథలు వింటారు. భవాని ఏం చేస్తుంది? 1వ తరగతి చదువుతుంది. రాధ ఏం చేస్తుంది? తను కూడా 1వ తరగతి చదువుతుంది. రాధ భవాని కూడా 1వ తరగతి చదువుతున్నారు. భవాని సీతాఫలాలు తింటుందట, కానీ రాధ మాత్రం సీతాఫలాలు తినదు. ఏం తింటుంది రాధ? జామ పండు తింటుంది. రాధ భవాని ఏం చేస్తారు? రోజు ఆటలాడతారు, కథలు వింటారు. ఈ వాక్యాలన్నింటినీ ఒకసారి మనం చదివేద్దాం. భవాని 1వ తరగతి చదువుతున్నది. రాధ కూడా 1వ తరగతి చదువుతున్నది. భవాని సీతాఫలం తింటుంది, కానీ రాధ సీతాఫలం తినదు. రాధ జామ పండు తింటుంది. రాధ భవాని రోజు ఆటలు ఆడతారు, కథలు వింటారు. మళ్ళీ ఒకసారి చూద్దామా. భవాని 1వ తరగతి చదువుతున్నది. రాధ కూడా 1వ తరగతి చదువుతున్నది. భవాని సీతాఫలం తింటుంది, కానీ రాధ సీతాఫలం తినదు. రాధ జామ పండు తింటుంది. రాధ భవాని రోజు ఆటలు ఆడతారు, కథలు వింటారు. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో ఈ పట్టికలో కొన్ని అక్షరాలు ఇచ్చారు కదా, దీన్ని బట్టి మనం పదాలను రాయాలి. ఏమేమి అక్షరాలు ఇచ్చారు? థ, న, ర, ష, ప, ఠ, ఫ, ఖ, స, ధ, బ, గ, క, భ, ల, పూర్ణానుస్వారం. వీటితో ఏమేమి పదాలు వస్తాయో చూద్దాం. చూడండి, రా అనే అక్షరం తీసుకుందాం. రా. తర్వాత ధ అనే అక్షరం, ధ అనే అక్షరం తీసుకుందాం. తర్వాత పూర్ణానుస్వారం కలిపితే ఏ పదం వచ్చింది? రథం, రథం. తర్వాత ష అనే అక్షరం తీసుకుందాం. దీనికి పూర్ణానుస్వారం కలిపి తర్వాత ఖ అనే అక్షరాన్ని తీసుకుందాం. మళ్ళీ పూర్ణానుస్వరాన్ని జత చేస్తే ఏ పదం వచ్చింది? శంఖం, శంఖం. తర్వాత ఖ అనే అక్షరం తీసుకుందాం. తర్వాత రా అనే అక్షరాన్ని తీసుకుందాం. దీనికి పూర్ణానుస్వరం కలిపితే ఖరం. ఖరం అంటే ఏంటని చెప్పుకున్నాం? గాడిద. తర్వాత బ అనే అక్షరం తీసుకుందాం. తర్వాత ల అనే అక్షరం తీసుకుందాం. తర్వాత పూర్ణానుస్వరం కలిపితే బలం, బలం. తర్వాత ఫ అనే అక్షరం తీసుకుందాం. దీనికి ల అనే అక్షరం పెట్టి పూర్ణానుస్వరం జత చేస్తే ఏ పదం వచ్చింది? ఫలం, ఫలం. ఇలాగే ఈ అక్షరాలతో ఇంకా చాలా పదాలు వస్తాయి, వాటిని మీరు సొంతంగా రాయండి. తర్వాత అభ్యాసాన్ని నేర్చుకుందాం. ఈ అభ్యాసంలో ఇక్కడ మనకి కొన్ని పేర్లు ఇచ్చారు కదా, ఆ పేర్లను చదివి అమ్మాయిల పేర్లు ఇక్కడ, అబ్బాయిల పేర్లు ఇక్కడ విడివిడిగా రాయాలి. ఈ పేర్లను అమ్మాయిలు అబ్బాయిల పేర్లు వేరు చేయాలి. ముందుగా పేర్లు ఏంటో ఒకసారి చదువుదాం. భగవంత రావు, భగవంత రావు. మాధవి,
మాధవి, శాంభవి, శాంభవి, రేఖ, రేఖ, సురేఖ, సురేఖ, రాధ, రాధ, భారతి, భారతి, వసుంధర, వసుంధర, శోభ, శోభ, భగవాను, భగవాను, సుధ, సుధ, భవాని, భవాని, ఖలీలు, ఖలీలు, అనిత, అనిత. ఇప్పుడు ఈ పేర్లను అమ్మాయిల పేర్లు, అబ్బాయిల పేర్లు విడివిడిగా రాద్దాం. భగవంతరావు, ఇది ఎవరి పేరు? అబ్బాయి పేరు. భగవంతరావు. తర్వాత మాధవి. మాధవి అంటే ఎవరి పేరు? అమ్మాయి పేరు. మాధవి. మాధవి. తర్వాత శాంభవి. శాంభవి కూడా అమ్మాయి పేరే. శాంభవి. తర్వాత రేఖ, ఇది కూడా అమ్మాయి పేరే. తర్వాత సురేఖ, ఇది కూడా అమ్మాయి పేరే. తర్వాత రాధ, ఇది కూడా అమ్మాయి పేరే. రాధ. తర్వాత భారతి. భారతి ఎవరి పేరు? ఇది కూడా అమ్మాయి పేరే. భారతి. తర్వాత వసుంధర. వసుంధర కూడా అమ్మాయి పేరే. తర్వాత శోభ. శోభ కూడా అమ్మాయి పేరే. తర్వాత భగవాను. భగవాను అనేది అబ్బాయి పేరు. తర్వాత సుధ. సుధ అనే పేరు అమ్మాయిది. తర్వాత భవాని. భవాని అనే పేరు ఎవరిది? ఇది కూడా అమ్మాయి పేరు. భవాని. తర్వాత పేరేంటి? ఖలీలు. ఇది అబ్బాయి పేరు. తర్వాత పేరేంటి? అనిత. అనిత ఎవరి పేరు? అమ్మాయి పేరు. చూడండి, ఇందులో అమ్మాయి పేర్లు, అబ్బాయి పేర్లు ఏమేమి వచ్చాయో చూద్దాం. అమ్మాయిల పేర్లు ఏమొచ్చాయి? భవాని, అనిత, మాధవి, శాంభవి, రేఖ, సురేఖ, రాధ, భారతి, వసుంధర, శోభ, సుధ. అబ్బాయి పేర్లు భగవంతరావు, భగవాను, ఖలీలు. చూసారు కదా పిల్లలు, రాముడి రథం అనే పాఠాన్ని నేర్చుకున్నాం కదా. తర్వాత వీడియోలో మరో కొత్త పాఠాన్ని నేర్చుకుందాం.